ప్రాసెస్ ఏదైతుందో ఆ డెమోక్రటిక్ ఫోరంలోనే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, దాని ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయి, దాని ప్రకారమే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికైపోతున్నాం. ఆ ప్రకారమే ఎన్నికలు జరగడం ద్వారా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి వాళ్ళ పార్టీ 51% కంటే ఎక్కువ సీట్లు సంపాదించింది కాబట్టి, సాధించింది కాబట్టి ముఖ్యమంత్రి. సో వారు ఏ ప్రజాస్వామిక బద్ధంగా ఏ రాజ్యాంగం ప్రాతిపదికన ఎన్నికయ్యి ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారో, నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు అదే రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంశాల మీద మనం ఏం అభిప్రాయాలను వెలిపించొచ్చు, బడ్జెట్ వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా, మనకు రావాల్సిన రావాలనా రాలేదా, రావడానికి అవసరమైన డిమాండ్ దానికి ఏంటినైనా వారు ప్రస్తావించుండొచ్చు. కానీ వారు అది కాకుండా రాజ్యాంగ మూలాల మీదకి వెళ్ళి ఈ రాజ్యాంగం వద్దు, రాజ్యాంగం వద్దు, ఈ రాజ్యాంగం వల్ల ప్రయోజనం చేకూరలేదంటే రాజ్యాంగాన్ని అవమానించింది. సో రాజ్యాంగాన్ని వారు అవమానించారు కాబట్టి మీరు వారు మాట్లాడిన అంశం మీద మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాం. దీని ప్రకారం ఎఫ్ఐఆర్ చేసి క్రిమినల్ సెక్షన్స్ ఏమేమి అట్రాక్ట్ అవుతాయో తెలుసా, వీటిని కంప్లీట్గా పరిశీలించి మీరు ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేసి ఏమేమైతే టీవీలు పేపర్లు కూడా ప్రసారం చేసిందో వాళ్ళు కూడా బాధ్యులు. ఎందుకంటే ఒక వ్యక్తి క్రైమ్ చేసినప్పుడు లేకపోతే ఒక వ్యక్తి క్రైమ్ గురించి మాట్లాడితే ప్రసారం చేయడం కూడా రెండో నేరం. నేరం చేయడం ఒక భాగము, నేరాన్ని అన్ఎడిటెడ్ వెర్షన్ కింద డైరెక్ట్గా చూపించడం అనేది రెండో నేరం. కాబట్టి ఈ రెండు రకాల నేరాల మీద ముఖ్యంగా టీ న్యూస్, నమస్తే తెలంగాణలో ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. మాకు చాలా మందికి ఇది నుంచి సమాజంలో ఉండేవాళ్ళు, ప్రజాస్వామిక వాదులు టీ న్యూస్ మీద, అదేవిధంగా నమస్తే తెలంగాణ పేపర్ మీద కూడా మా దృష్టికి ఫిర్యాదు తెచ్చారు. మా దృష్టికి వచ్చిన అంశాలు ఒకటి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజ్యాంగానికి మాట్లాడారు కాబట్టి వారి మీద వారు మాట్లాడిన అంశాలను ప్రముఖంగా వాటికి ప్రచారం కల్పించడం ద్వారా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా టీ న్యూస్, అదేవిధంగా నమస్తే తెలంగాణ వాటికి ప్రచారం కల్పించింది. వాటి యాజమాన్యాల మీద మీరు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి దీని మీద ఎంక్వైరీ చేసి క్రిమినల్ సెక్షన్స్ మీకు అట్రాక్ట్ అయిపో వాటి మీద చేసి మీరు ఎంక్వైరీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ సభ్యులుగా స్థానికంగా ఎక్స్ఎమ్మెల్యేగా పౌరుడుగా వారు ఫిర్యాదు చేసి వారితో పాటు వారేమో రిటర్న్ కంప్లైంట్ చేసిండు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు ఓరల్ కంప్లైంట్ చేస్తున్నాను. నేను రిటర్న్ ఆర్ ఓరల్ కంప్లైంట్స్ మీరు జీడీలో ఎంట్రీ చేసి మీరు ఎఫ్ఐఆర్ చేసి విచారించవచ్చు. వారిదేమో రాతపూర్వకమైన ఫిర్యాదు, మీరు వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ ప్రాసెస్కి ఏం కావాలో మీరు సహకరించండి. నేను పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పర్సనల్గా నేను మీకు ఓరల్ కంప్లైంట్ చేస్తున్నాను. ఈ ఓరల్గా నేను చెప్పిన దాన్ని కూడా మీరు ఫిర్యాదు రూపంలో కన్వర్ట్ చేసుకొని దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని మీరు వారి మీద కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిందని నేను మీకు చెప్తాను.